వాళ్ళ కన్నీటి గాథ మీద డిస్కస్ చేస్తున్నారని వెంకటేష్ చెప్తే, ఇక్కడ విద్యార్థి ప్రొఫెసర్సే ఉన్నారు విద్యార్థులు నడిపి, మాకు అందరు విద్యార్థులు నడిపి వాళ్ళు ఒక తువదీస్తే ప్రొఫెసర్లంతా మేమందరము వాళ్ళెంబడి ఫాలో అవుతామని చెప్తున్న ఒకటి. రెండవది, తీర్మానంలో ఈ ఏదైనా కానీ అంత పైసలు ముచ్చెట్నే కదా, ఆ పోరగాళ్ళు ఎంత ఖర్చు పెట్టినరు, మొట్టమొదట ఆ పైసలు వాళ్ళకి ఇప్పించే కార్యక్రమం ఫస్ట్ తీసుకోవాలి, అండ్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఇంటర్లింక్డ్ విత్ ద ఎకనామిక్స్ అని చెప్తూ దాన్ని సపోర్ట్ చేస్తున్నాం. ఇక్కడ పత్రిక ద్వారా ఒక అపీల్ చేస్తున్నాం. ఓ నా ప్రియమైన బిడ్డలారా, పరీక్షలు పోయినాయి, ఏజ్ భారైపోయింది, ఎవడు పిల్లనిస్తలేడు, కూలి వస్తలేదు, ఇంటికి పోతేనేమో అవ్వయ్యనేమో ఇంకేమైనా పని చేసుకోరా అని వాళ్ళంటారు, నువ్వేమంటావు, అదే కూలిపోయేది పొలం దున్నేది ఉంటే ఎందుకు చదివించినావు, మరి గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ యూనివర్సిటీకి పో, ఆ పరీక్ష ఎందుకు అని నువ్వు కొట్లాడుతావు. ఇంతలోపలనే దోస్తుగాడు అక్కడికి వెళ్ళి టెలిఫోన్ చేస్తాడు సెల్లో, నీ దాంట్లో బిల్లుండది, పైసలుండయి, పలాని దగ్గరికి రారా అంటాడు, ఏడికంటే అదే ఇప్పుడు టెన్షన్ ఉన్నది కాబట్టి ఇంత మందు తాగుదామంటాడు. గాడికి వచ్చింది మన పరిస్థితి. అది గురించే ఎడ్యుకేషన్ సిస్టమే వేలాది స్కూల్స్ లక్షలాది స్కూల్స్ పోయినాయి, చెట్టు కింద పోర్వలు తిరిగినట్టు తిరుగుతానని రాసిన పాట నేను. అందరూ వేల స్కూల్స్ పోయినాయి, చదువుపోయినాయి, డ్రాప్ అవుట్ అయింది. ఇది కూడా ఒక డ్రాప్ అవుట్ అవడానికి వేసినటువంటి ఒక కుట్రలు ఉంటాయి, అది మొత్తం ఇంటర్నేషనల్ నేషనల్ గా ఉంటుంది. పాలకుడు ఎప్పుడు తన తప్పుని తన మీద వేసుకోకుండా ఒక కాన్స్పిరసీ చేస్తాడు, అయ్యో ఎవడో ఎల్లిగాడు లీక్ చేసిండట అని అటుపోతుంది అంత కోపం అంతా, రెస్పాన్సిబుల్ తీసుకోడు. అందుకే మరి ఇప్పుడు ఏం చేయాలి, వాట్ ఈస్ టు బి డూన్ అనే నేను ఆ మిత్రుని కదే, ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి, ఆ చేసే కార్యక్రమంలో నేను ఉంటా, ఆచరణాత్మకమైన కార్యక్రమం తీసుకుంటే వస్తా, లేకుంటే ఉట్టి వచ్చి మనం పాడితే చేస్తే కాదని చెప్తూ, విద్యార్థులారా మీకు రెండు చేతులున్నాయి. ఫ్రెంచ్ రెవల్యూషన్ ముందు ఒక పోస్ట్ చేసిన విద్యార్థులు, మా చేతులు ఖాళీగా ఉన్నాయి పనిచేయడానికి యుద్ధం చేయడానికని, కాబట్టి మీరంతా నా మాట విని గ్రామాలకు తరలండి. గ్రామాలంటే మీ గ్రామం నుండి విడిచిపెట్టి ఇంకో గ్రామం అంటలేము, మీ ఊర్లోనే వెళ్ళి మీ స్కూళ్ళ టీచర్లకు ప్రజలకందరికీ మీ బాధలు చెప్పండి. అది ఫస్ట్ ప్రోగ్రామ్, గో టు ది పీపుల్. భూమి, ప్రజలు భూమి అయినప్పుడు మీరు విత్తనాలు అయిపోయి ఆ భూమిలో పడండి. అదే చేసినాం మేము ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు. మాకు ఇట్లనే పంతులు చెప్తే మన కేశవరావు జాదవ్ ఉండగానే, ఆయన మా ఇంగ్లీష్ లెక్చరర్ ప్రొఫెసర్, పెద్ద ఆయన చచ్చిపోయాడు, అరే జావుజీ గావుక క్యా చిల్లాతే అంటుండే. అదే 69 70 అయిపోయినాక తర్వాత వచ్చినాక పోయినాం. అప్పుడు మేము గ్రామాలకు పోయినప్పుడు అర్థమైంది మా కన్నీళ్ళు అంటే. అందుకే నా ప్రేమైన బిడ్డలారా, చాలా గొప్ప మంచి పాట రాసిన, ఏ ఊరు మీది ఏ పల్లె మీదో సినారి నా బిడ్డలారా, మీరు ఎన్నడూ రానొల్లు ఎందుకొచ్చిండ్రో చిన్నారి నా బిడ్డలారా, మీరు పెద్ద చదువు చదివే పెద్ద పట్టంరో చిన్నారి నా బిడ్డలారా, మీ పాటలు వింటుంటే ప్రాణాలు లేసే చిన్నారి నా కొడుకులారా, మీ ముచ్చట్లు వింటుంటే ముద్దు కలిగిందో చిన్నారి నా బిడ్డలారా, మీరు చదువు వదిలిపెట్టి మా ఊరుకొచ్చిండ్రు చిన్నారి నా బిడ్డలారా, ఈ ఎడ్డి జనముతోని ఏమి పని ఉందో చిన్నారి నా బిడ్డలారా, మేము ఓట్లను కాసేటి సెట్ అయినమ్రో చిన్నారి నా బిడ్డలారా, ఆ దొరతోని మీరు కొట్లాడలేరో చిన్నారి నా బిడ్డలారా, మీరు పైలంగ పట్టణము వెళ్లి పొండర్రో చిన్నారి నా కొడుకులారా. అది నేను పాడుతుంటే నక్సల్ బరి బిడ్డల ఉక్కతలు, నక్సల్ బరి బిడ్డల ఉక్కతలు, ఆ నలుగురు తెలుసు నాకు, వాళ్ళు కాల్ చేసినప్పుడు గ్రామాలు పోయినప్పుడు పాడినప్పుడు వాళ్ళు మళ్ళా రిప్లై చేస్తారు, మా చదువులో పెట్టి మీ పల్లెకొచ్చినాము,
మా తల్లి దండి నదిలి మీ ఊరుకొచ్చినాము మమ్ము సంపుకున్న వీరే మమ్ము సాధుకున్న మీరే 40 లక్షల విద్యార్థుల సమస్య కాదు ఈ దేశం భవిష్యత్తు సమస్య మీరు మనం ప్రజలకు చెప్తాము మా కొలువు అయ్యింది 40 లక్షలకు రాలేదు వాళ్ళు చూసుకుంటారు పోరగాళ్ళంటే అరే మనం ఈ దేశాన్ని కావాలి కాబట్టి కమిటీతో వీళ్ళతో రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఆచరణాత్మకమైనటువంటి కార్యక్రమం ఉండాలి ఎస్ కంపల్సరీ ఒక ఆచరణ నంబర్ 1 నంబర్ 2 యునైటెడ్ ఫ్రంట్ ఐక్యతా పోరాటంలో ఉట్టి యునైటెడ్ ఫ్రంట్ బనికిరాదు యూనిటీ అండ్ స్ట్రగుల్ లో స్ట్రగులే ముఖ్యం సంఘర్షణే ముఖ్యం యూనిటీ ఎవడనేతాడు మూడోది మనము ఒక ఇష్యూ తీసుకున్నప్పుడు షేక్ హ్యాండ్ లొద్దు ఇట్లొద్దు సింథసైజ్ కావాలి దట్ ఈస్ కాల్డ్ సింథసైజేషన్ ఎందుకంటే అవర్ ఎనిమీ ఇస్ మోర్ పవర్ఫుల్ డైరెక్ట్లీ వీఆర్ గోయింగ్ టు కాన్సన్ట్రేషన్ విత్ ద ఎనిమీ ఇక్కడ స్టేట్ ఈస్ బికమ్ ద వెరీ ఇంపార్టెంట్ పార్ట్ రాజ్యమే మొత్తమైనప్పుడు మీ ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీ ఉంది ఓ అరగాలని ఒక్కరిని గొర్రెలు గుంజుకపోయినాడు గుంజితే ఆ వరంగల్ అక్కడిక్కడో ఎవడో ఏడవాలి కదా అయ్యో బిడ్డలారనుకోడు ఏడవలేదనుకో వాడు జైలు వేస్తే పోయి చూసి రావాలి కదా చూడలేదనుకో వాడు జైలు పోయినా కదా ఇంత సర్ది కట్టుకపోయి ఇవ్వాలి కదా ఇది ఆచరణాత్మకమైన కార్యక్రమం అతనిలో ఒకటి వస్తుంది అందుకే అనుభవం మీద చెప్పేది ఏంటంటే మనం గ్రామాలకు పోదాం మనం గ్రామాలకు పోదాం అంటే ముందు ఐక్య సంఘటన ఉండేటోళ్ళు సింథసైజ్ అయ్యి ఆ గ్రామాల్లో ఉన్న విద్యార్థులు ఏరి పోదాం లెటస్ ఎక్స్పెరిమెంట్ 1 కాలేజ్ లెటస్ గో 1 విలేజ్ ఆర్ లెటస్ రేపే పొద్దుగల ఆ కాకతీయ యూనివర్సిటీ పోరగాళ్ళని పడేసిరట వాడి బీజేపీ అయితేమి ఏబీపీ అయితేమి ఏ పోరగాళ్ళని అయితే మనకెందుకు ఆ ఇష్యూ మీద వాళ్ళు పోయి జైలు ఉన్నారు వాళ్ళ దగ్గరికి పోయి మనము సర్ది కట్టుకొని పోదాం అట్టి పనులు తీసుకొని పోదాం జైల్లో ఉన్నప్పుడు లేదు మరి వాడి పోరనుకో ఎవరెవరైతే జైలు పోయినరో వాళ్ళ ఇళ్లలో పోదాం తీర్మానం చేయండి ఇక్కడనే సపోజ్ కాకతీయ యూనివర్సిటీలో ఎంతమంది విద్యార్థులు ఇప్పుడు జైలు ఉన్నారో లేదా ఇక్కడ అదే ఇష్యూ మీద పోయి జైలు విద్యార్థులు ఉన్నారో వాళ్ళ పేర్లు తీయండి వాళ్ళ ఇంటికి రేపు పొద్దుగల పోదాం పోయి అమ్మా ఏం ఫికర్ చేయకు మీ వాడు లోపట ఉంటే ఏం పర్లే మేము కూడా లోపట ఉన్నాము బయట ఉన్నాము అంత వచ్చిందంటే అడవిలో ఉన్నామని చెప్దాం అని చెప్తూ అంతే కదా దేర్ ఈజ్ వే దెర్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు స్ట్రగుల్ దెర్ ఆర్ సో మెనీ వేస్ గోదావరి దాటిండ్రు ఇక్కడ ఉన్న విద్యార్థులు అరచి వినండి 69-70లో వచ్చినటువంటి మేము 100,000 మంది విద్యార్థులు ఈ గోదావరి దాటి అమరవీరులు అయిపోయారు దట్ ఈజ్ హిస్టరీ దట్ ఈజ్ తెలంగాణ హిస్టరీ తెలంగాణ చరిత్ర అంటే మొట్టమొదటి నుండి మీరు రక్తతర్పణం చేసిన చరిత్ర అది మోరల్ గా మనం నిలబెట్టాలి ఇప్పుడు విద్యార్థులు కానీ అయ్యో పరీక్ష పోయింది నీకు పైసలు ఇస్తారా సిట్టింగ్ జడ్జి తోటి మనం ఇవన్నీ చేద్దామన్నా మనం ప్రజలకు కనెక్ట్ కావాలి వీ హ్యావ్ టు టేక్ సచ్ ఎ ప్రోగ్రామ్ ఎవరైతే జైల్లో ఉన్నారో ఒక కమిటీ వేసో ఇద్దరు ముగ్గురు అందరు చేయాలని కాదు ముందు పోయి వాళ్ళని చూసొద్దాం రెండవది వాళ్ళ ఇళ్లలోకి పోదాం మూడవది ప్రతి స్కూల్కి వెళ్లి అయ్యో ఇలా నీకు వచ్చింది ఇలా వానికి వచ్చింది రేపు నీకు వస్తుంది అని చెప్పుదాం అట్లా చెప్పడం వల్లనే అది ప్రజా ఉద్యమం అవుతుంది అందుగురించి ఆ పాటలో నేను చెప్పింది అది మేము ఓట్లను కాసే చెట్ల ఏడ్చేస్తారు ఎన్నడూ రానొల్లు ఎందుకు వచ్చిండ్రో మీ ముచ్చట్లు వింటుంటే మనసు గరిగిందో మా కొరకు మీరు సావద్దు బిడ్డో అంటే వాళ్ళు అంటారు సస్తే ఈడ సస్తం అని చెప్తారు సో అధ్యక్ష వీళ్ళంతా మా గురువులు లాంటి వాళ్ళు ఉద్యమాలలో ఉన్నవాళ్ళు విశ్వేశ్వరరావుతో సహా వీళ్ళందరూ కాశ్యం గాని మనము లెటస్ గో టు ది పీపుల్ లెటస్ గో టు ది లెటస్ గో వన్ సింగిల్ ప్రోగ్రామ్ తీసుకుందాం ఇక ఆయన ఇట్లా చేసిండు ఇంక్వైరీ చేయి కేటీఆర్ బా అదంటే అది అది అనేది అందాము కానీ ఇప్పుడు మారింది ఇప్పుడు మారింది ఏంటంటే యాజ్ ఆన్ టుడే లెటస్ గో టు ది పీపుల్ అంటే ఎక్కడ పోదాం నాకు తెలియదు మీరేమో అలాంటి ప్రోగ్రామ్ తీసుకుంటే చాలా రోజులైంది మళ్ళా నేను నా గోసి గుంగడి గజ్జలు కట్టుకుంటా అంతేకాదు మీ గుర్తు ఆ గొల్లోడిచ్చిన గొడ్డలి అట్లనే దాస్తుంది అది కూడా పట్టుకుంటా ఎస్ వెరీ క్లియర్ మళ్ళీ గోసి గుంగడి గజ్జలు పట్టుకుంటా ఆ గొడ్డలు కూడా పట్టుకుంటా ఈ మా బిడ్డల గురించి
ఏముంది ఉంటుంటాం ఊడితే ఊడతాం ఇప్పుడు ఒకవేళ అన్ననే వాళ్ళ మధ్యనే వచ్చినాం అనుకో ఈ ఇంతవరదాకా వచ్చిన మంచి పేరు చెడ్డ పేరు అంత పోయి వాడు ఒక స్థూపం కడతాడు వర్ణీయమ వీలకు అందుకే నేను ఏం చెప్తున్నా అంటే బాధతోటి మనం ఎంత కాలము ఇంకా కూడా ద ఇష్యూ హస్ గాన్ ఇన్ ద స్టేట్ పోలీస్ కానిస్టేబుల్ లారా నిన్ను బలిపీఠం మీద ఎక్కిచ్చాడు తెలంగాణ వచ్చినప్పటి నుండి ఎవ్రీథింగ్ ఈజ్ డిసైడెడ్ అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ నాయకుడా సూడు బిడ్డ ఏదైనా ఊరు పోదాం అంతే ఇంతకంటే ఎక్కువ చెప్పదండం.